ఒక ఊరికి ఒక ప్రత్యేకత ఉండేది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఆ ఊరు చివరిన ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ చిన్నప్పటి నుంచి, వాళ్ళ తాత ఉన్నప్పటి నుంచి ఆ చెట్టు ఉండేది. అంతేకాకుండా ఆ చెట్టు చాలా లావుగా ఉండేది. అంతేకాకుండా పెద్ద పెద్ద గాలి తుఫానులు వచ్చినా కూడా ఆ చెట్టు పడిపోయేది కాదు. ఏ చెట్టు అయినా పడిపోయేదేమో, కానీ అది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. కాబట్టి ఆ చెట్టును చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళు. ఎంత పెద్ద చెట్టు, ఎంత బలమైన చెట్టు, పెద్ద పెద్ద తుఫానులు వచ్చినా సరే, ఏ చెట్టు అయినా పడినా సరే, ఈ చెట్టు మాత్రం పడిపోవట్లేదు, గొప్ప గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలా కాలం నడుస్తుంది. ఒకరోజు చిన్న గాలి వచ్చింది. చిన్న గాలి వచ్చేసరికి ఏమైందేమో, ఈ చెట్టు కాస్త విరిగి పడిపోయింది. ఎప్పుడైతే అప్పటి వరకు నిలబడినటువంటి, చాలా కాలంగా నిలబడినటువంటి చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకున్న వాళ్లకు ఈ విషయం కాస్త తెలిసిపోయింది. ఇదిగో పలానా చెట్టు గొప్ప కూలిపోయిందట. మనం అనుకుంటున్నామే బలమైన చెట్టు, గొప్ప చెట్టు అనుకుంటున్నామే, పడిపోయింది. ఎందుకు పడిపోయిందని చెప్పి ఊరు వాడు అందరూ కూడా అటుకు చేరారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఏమిటి ఆ అసలు విషయం? చెట్టు బయటకు మాత్రం చాలా దృఢంగా కనిపిస్తుంది. చెట్టు బయటకు మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ఒకరోజు చిన్న గాలి వచ్చింది, కుప్పకూలిపోయింది. తీరా చూస్తే ఆ చెట్టు బయటకు బలంగా ఉంది, బయటకు లావుగా ఉంది, కానీ లోపలంతా కుళ్ళిపోయి ఉంది. లోపలంతా చెదలు పట్టేస్తుంది. లోపల ఉన్న ఆ చెదలు స్లోగా తినేస్తూ లోపల ఉన్నటువంటి ఆ సారానంతటిని కూడా గుంజుకుంటూ ఆ చెట్టుకున్న శక్తి అంతటిని కూడా ఆ చెదలు ఏం చేసినాయి? తిని పడేసినాయి. ఒకరోజు రానే వచ్చింది, ఆ చెదలు కాస్త ఏం చేసినాయి, ఆ చెట్టును కూల్చి పడేసినాయి. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. కపటమైన జీవితము, అపవిత్రమైన జీవితము, మోసపూరితమైన జీవితము క్రైస్తవులకు తగదు, సేవకులకు అసలు తగదు. ఒకవేళ మనము బయటకు మంచి ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, మంచి సేవకులుగా, మంచి బోధకులుగా, మంచి కాపరులుగా మన చుట్టూ ఉన్న వారి ఎదుట ఎలా కనిపిస్తున్నామో అలాగే లోపల జీవించకపోతే గమనించాలి. అలా జీవించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? లోపల ఏదో పురుగు తొలిచేస్తుంది నిన్ను. పాపము అనే చెద లోపల నిన్ను తొలిచేస్తూ ఉంది. బయటికి చక్కగా కనిపిస్తావు, బయటికి ఆరోగ్యంగా కనిపిస్తావు, బయటికి ఆనందంగా కనిపిస్తావు, బయటికి ఆత్మీయంగా కనిపిస్తావు, బయటికి అన్నీ ఉన్నవాడిగా కనిపిస్తావు, బయటికి అందరికీ ఒక చక్కని మాదిరికరమైన మోడల్గా కనిపిస్తావు. కానీ లోపట పాపము అనే చెదను ఉండనిచ్చినట్లయితే అది బయటకు కనిపించదు. లోపటే నిన్ను, నీ ఆత్మీయతను, నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని లోపటే అది తినేస్తూ ఉంటుంది. ఒకరోజు రానే వస్తుంది, అలా నీలో ఉన్న పాపము, దాపెట్టిన పాపము, ఉన్న అపవిత్రత బయటకు కనిపించటం లేదు, కానీ లోపల చెదవలే తినేస్తూ ఉండగా ఒక్కసారిగా అమాంతంగా కుప్పకూలిపోతా. ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ఒక్కసారి పరీక్షించుకుందాం. ఆర్ వి రియల్లీ వాట్ వీఆర్ ఇన్సైడ్, వాట్ వీ షో అవుట్సైడ్? మనం ఏమైతే బయటకు కనపడుతున్నామో ఎగ్జాక్ట్గా అదే వ్యక్తులమేనా లోపల కూడా? అవును అన్నట్లయితే మనం నటించేవారం కాదు. అవును అని చెప్పగలుగుతున్నట్లయితే మనం నిజంగా పవిత్రులము. బయటికి మాత్రము ఎంతో పవిత్రులుగా కనిపిస్తూ, పవిత్రమైన ప్రార్థనలు చేస్తూ, పవిత్ర గ్రంథాన్ని చేతపట్టి, పవిత్రమైన దేవుణ్ణి వెంబడిస్తున్నట్టుగా, పవిత్రమైన దేవుణ్ణి సేవిస్తున్నట్టుగా, ఆ పవిత్రమైన దేవుడే, పరిశుద్ధుడమైన దేవుడే నా రక్షకుడు, నా దేవుడు అని చెప్తున్నా బాగుంది. కానీ ఆ పవిత్రత, ఆ దేవుని పవిత్రత నీలో ఉందా, మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. బయటికి పరిశుద్ధులుగా, బయటికి పవిత్రులుగా కనిపిస్తూ లోపల చెదలు పట్టేసి, లోపల కుళ్ళు పట్టేసి, లోపల తుప్పు పట్టేసి బయటకు కనిపించే వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు అటువంటి వాటిగా నువ్వు ఉన్నట్లయితే, సహోదరి నువ్వు ఉన్నట్లయితే ప్రమాదంలో ఉన్నావు. ఎప్పుడో ఒక్కసారి హఠాత్తుగా కుప్పకూలిపోతావు, ఎప్పుడో ఒక్కసారి హఠాత్తుగా పడిపోతావు, నలుగురు మధ్య పడిపోతావు. అప్పుడు లేవాలంటే అంత ఈజీ కాదు. ఈరోజే నీలో ఉన్న పాపపు చెదను నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దులిపేసుకోవాలి.
ఆ చెదను ఈరోజే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి.